పాత్రికే మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికి నా హృదయపూర్వక నమస్కారం. అంధకార ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన చీకటి రాజ్యం ఏదంటే చీకటి ఆంధ్రప్రదేశ్. ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న అసంబద్ధ నిర్ణయాల వల్ల ఆంధ్రప్రదేశ్ చీకటి రాజ్యంగా మిగిలిపోయింది. 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎక్కడా కూడా కరెంటు కోతలు లేకుండా క్వాలిటీ కరెంట్ సప్లై చేయటం, ట్రాన్స్మిషన్ లైన్స్ పెంచడం, కండక్టర్స్ను మార్పులు చేయటం, సబ్స్టేషన్ నిర్మాణం చేయటం ద్వారా నాణ్యమైన కరెంటును సప్లై చేయడం జరిగింది. పరిశ్రమలకు ఒక్క రోజు కూడా కరెంటు లేదు, గృహాలకు కరెంటు కోత లేదు. ఎప్పుడైనా మెయింటెనెన్స్ తప్పితే ఏనాడు ఆపలేదు. రైతులకు 9 గంటలు నిరంతరాయంగా విద్యుత్ శక్తిని అందించడం జరిగింది. ఇవాళ ఏమిటి ఈ పరిస్థితి ఈ రాష్ట్రం, కారణాలు ఏమిటి? మిగులు రాష్ట్రంగా ఉంది, కరెంటు మిగులుందని చెప్పి బొగ్గు గంటం ఆపేశారు జగన్మోహన్ రెడ్డి గారు. థర్మల్ పవర్ స్టేషన్ షట్ డౌన్ చేశారు. వీటీపీఎస్ కానీ ఆర్టీపీఎస్ కానీ షట్ డౌన్ చేశారు. లాంగ్ షాట్గా ఉంటుందనుకున్న కృష్ణపట్నం థర్మల్ క్రిటికల్ పవర్ స్టేషన్ని ఆదాయానికి కట్టబెట్టారు. బొగ్గు లేదు, ఇవాళ బొగ్గు కావాలంటాడు. ఒకవైపు దేశంలో బొగ్గు కొరత ఏర్పడింది, విదేశాల నుంచి తెచ్చే బొగ్గు రేటు భారీగా పెరిగింది. కనీసం నెల రోజులకి నిల్వ ఉండవలసిన బొగ్గు ఒకరోజు కూడా నిల్వ లేవు ఎక్కడ కూడా. ఫలితంగా థర్మల్ విద్యుత్ రావటం లేదు. ఎండాకాలం కనుక ఐడల్కి స్కోప్ లేదు. వరదల సమయంలోనే ఐడల్ వస్తుంది. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల లేక సీలేరు ప్రాంతాల నుంచి వచ్చే ఐడల్ విద్యుత్ శక్తి మనకి ప్రాణాధారం లాంటిది. అది ఈ కాలంలో అందుబాటులోకి రాదు. ప్రత్యామ్నాయంగా సోలార్ పవర్, విండ్ పవర్ని కేంద్ర ప్రభుత్వం అలాగే ప్రపంచ పర్యావరణ సంస్థలు ప్రమోట్ చేశాయి. దాన్ని అందిపుచ్చుకున్న చంద్రబాబు గారు 2 రూపాయల 40 పైసల చొప్పున అగ్రిమెంట్లు చేశారు. ఆనాడున్న రేట్లు అత్యధిక తక్కువగా ఉన్న ధర నిర్ణయించి 2 రూపాయల 40 పైసలకి పీపీఏ చేశారు. భారీగా సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టారు రాయలసీమలో. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత వాటన్నిటికీ మంగళం పాడారు. పీపీఏ అగ్రిమెంట్లు మంగళం పాడారు. కేంద్ర ప్రభుత్వం చెప్పినా, సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసినా, హైకోర్టు ముట్టికాయలు వేసినా వాళ్ళ దగ్గర కొనలేదు, వాళ్ళకి బిల్స్ పేమెంట్ చేయలేదు. ఇవాళ 50 మిలియన్ యూనిట్ల పవర్ షార్టేజ్ ఉంది రాష్ట్రంలో. ఎందుకు వచ్చింది? అనేక మెగావాట్లు హైడల్, థర్మల్, సోలార్, విండ్ పవర్ ఉన్న ఈ రాష్ట్రంలో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ముఖ్యమంత్రి అవినీతి అక్రమాల వల్ల అదాని లాంటి కంపెనీకి కట్టబెట్టి పర్సంటేజ్లు తీసుకోవడానికి మొదలుపెట్టినందువల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. ఇవాళ చిలక పలుకులు చెబుతున్నారు గ్రిడ్లో చాలా షార్టేజ్ ఉందని చెప్పి. అసలు మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని ఎందుకు షార్టేజ్లోకి తెచ్చారని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. 5 ఏళ్లలో లేని కరెంటు కోత ఇవాళ ఎందుకు వచ్చింది? 50% వ్యవసాయ రంగానికి 50% కోత,
పరిశ్రమలకు 3 రోజులు వాత. అప్రకటితంగా ప్రకటితంగా 8 గంటలు కరెంట్ కోత గృహాలు. సామాన్యుడి బ్రతుకు బుగ్గైపోతుంది. హాస్పిటల్స్ లో కరెంటు లేదు, జనరేటర్ లేవు, డీజిల్ లేదు. ప్రమాదం ముంచుకొస్తా ఉంది. అసలే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా కోవిడ్ బారిన తర్వాత వ్యాపారాలు కొద్ది కొద్దిగా పుంజుకుంటుంటే ఈ కరెంటు కోత సామాన్య వృత్తిదారుల మీద పిడుగుపాటు అయిపోయింది. ఒకవైపు ధరల వాత, మరోవైపు కరెంటు కోత, ఎండాకాలం ఒక పోత. ఇది మన దౌర్భాగ్య స్థితి. ఏమైపోయింది మీరు తెచ్చినప్పు? 16,000 కోట్ల రూపాయలు భారం వేశారు మీరు. 5-7 సార్లు పెంచారు. 16,661 కోట్లు భారం వేశారు. విద్యుత్ శక్తి తనఖా పెట్టి, ఆస్తులు తనఖా పెట్టి 26,260 కోట్లు తెచ్చారు. దాదాపుగా 47,000 కోట్ల రూపాయలు మీరు అదనంగా తెచ్చి ఈ రోజున కరెంటు కోతలు పెట్టడానికి కారణం ఏంటో చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి పనికి మాలిన, అవగాహన లేని, ఇంగిత జ్ఞానం లేని ముఖ్యమంత్రిని మనం చూడలేము. అన్ని రంగాలు ఒక ఎత్తు అయితే విద్యుత్ శక్తి రంగం జీవనాడి లాంటిది. కరెంట్ అనేది దీన్ని కూడా ఉపయోగించుకోలేని దౌర్భాగ్య స్థితి. పెంచుకుంటూ పోతా ఉన్నాడు, పెంచుకుంటూ పోతున్నాడు, పెంచుతూనే ఉన్నాడు. ధరలు పెంచుతూ ఉన్నాడు, డీజిల్ రేటు పెంచుతూ ఉన్నాడు, పెట్రోల్ రేటు పెంచుతూ ఉన్నాడు. ఎక్కడ తగ్గించిన పాపాలు పోలేదు. సిఎన్జి రేట్లు పెంచారు, వంట గ్యాస్ రేట్లు పెంచారు, వ్యాట్ రేట్లు పెంచారు. వ్యాట్ గ్యాస్ వంట గ్యాస్ మీద వ్యాట్ పెంచారు, 24% పెంచాడు. ఇంత భారం ప్రజల మీద కూడా వేసి మరి డబ్బేమైపోతుంది? గాలికి పోయే కాలపిండి. మేము అడుగుతున్నాం, మేమేం తప్పు చెప్పట్లా. ఇదిగో మీరు 7 సార్లు పెంచారంటే అబ్బాయి లేదు అంటున్నారు. మేము చెబుతున్నాం, మొదటిసారిగా 500 యూనిట్లు దాటితే 90 పైసలు పెంచారు, 1300 కోట్లు భారం వేశారు. స్లాబులు పెంచి 2వసారి 1500 కోట్లు భారం వేశారు. 3వసారి కిలోవాటు 10 రూపాయలు పెంచినందుకు 2600 కోట్లు భారం వేశారు ప్రజల మీద. ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ కింద 700 కోట్లు భారం వేసి వసూలు చేశారు. క్రూప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీల కింద 2542 కోట్లు సర్దుబాటు ఛార్జీల కింద 3,669 కోట్లు గృహ విద్యుత్ ఛార్జీలు పెంపు, సర్దుబాటు ఛార్జీలు 4,300 కోట్లు మొత్తం 16,611 కోట్లు వేశారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 26,260 కోట్లు మొత్తం 42,872 కోట్లు. ఇందాక 42,872 కోట్లు భారం వేశారు కేవలం 3 సంవత్సరాలు. మరి ఎందుకు ఈ కరెంటు కోతలు? దేశమంతా కరెంటు కోత అంటున్నాడు. మరి 5 ఏళ్ళు లేదే, అనేక రాష్ట్రాల్లో కరెంటు కోతలు ఉన్నా ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాలు కరెంటు కోత లేదు. మరి తేడా ఏంటి? ఈ దౌర్భాగ్య ప్రభుత్వ విధానాల వల్ల పనికిమాలినందరినీ కూడా సలహాదారులుగా పెట్టుకుని నీ వందే మాగుతోటి చెక్క భజన చేస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఎవడొస్తాడండి పరిశ్రమలు పెట్టుబడతానికి ఇక్కడ? ఒకవైపు భయానక వాతావరణం, పారిపోతా ఉన్నారు పెట్టుబడిదారులు, ఈ కరెంటు కోతలతో పోల్చిపోతారు. లోటుగా ఉన్న తెలంగాణలో కరెంట్ ఇవ్వగలిగితే మిగులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఇవ్వలేకపోతుంది అనేది ఇక్కడ సమస్య. ధరలు పెరిగిపోయినాయి, ధరల నియంత్రణ లేదు. వంట నూనె 85 రూపాయలు ఉండేది, 186 రూపాయలు ఇవాళ. కందిపప్పు 74 ఉండేది, 138 ఇవాళ. మినపప్పు 65 రూపాయలు ఉండేది, 145 రూపాయలు ఇవాళ. చింతపండు 124 ఉండేది, 350 రూపాయలు. పన్నులు తగ్గించాడా? చెత్త పన్ను, మరుగుదొడ్ల పన్ను, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, నీటి తీరువ, వృత్తి పన్ను, నాలా పన్ను, గ్రీన్ ట్యాక్స్, పోల్ ట్యాక్స్ వంటి పన్నులతో పిచ్చి పిప్పి చేస్తూ ఉన్నారు. మరి మేలైన సౌకర్యాలు కల్పిస్తున్నారా? అనేక రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించారు డీజిల్ మీద, పెట్రోల్ మీద. మీరు ఎందుకు తగ్గించలా?
ఇవాళ భారం అయిపోయింది, పనులు ఆగిపోతుంది, రాష్ట్రం కుదేలైపోతుంది.